జగిత్యాల జిల్లా కేంద్రంలోని భవానీ నగర్ సాంఘిక గురుకుల పాఠశాలలో విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు రాత్రి భోజనం తిని పడుకున్న విద్యార్థులు ఉదయం వాంతులు విరేచనాలు కలగడంతో హుటాహుటిన జగిత్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు మొత్తం నలభై మంది విద్యార్థులు అస్వస్థతకు గురికాగా కొందరికి ప్రాథమిక చికిత్స అందించి వసతి గృహానికి తరలించారు మరికొందరికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదని ప్రిన్సిపల్ సునీత తెలిపారు మధ్యాహ్నం భోజనంలో వంకాయ కూర పప్పు రసం తిన్నారు సాయంకాలము ఆలుగడ్డ పెరుగు పప్పు చారు స్నాక్స్ కోసం సేమియా ఇచ్చారండి పిల్లలు మామూలుగా తెల్లవారే ముందు ఐదు గంటల కొంచెం స్టమక్ పెయిన్ కొద్ది మందికి వామిటింగ్ ఉండే వాళ్ళను వెంటనే మేము ఏంటంటే సివిల్ హాస్పిటల్కు తీసుకొచ్చాము వాళ్ళని అబ్జర్వేషన్ లో ఉంచాము కొద్ది మంది ట్రీట్మెంట్ అయింది మిగిలిన వాళ్ళని పంపించాము ఇంకో కొద్దిమంది అబ్జర్వేషన్ లో పెట్టాము ట్రీట్మెంట్ జరుగుతుంది ఇప్పుడు ఏం ప్రాబ్లం పిల్లలకి ఏం ప్రాబ్లం సివియర్ ఏం లేదు అడ్మిట్ కూడా ఎవరికి ఏం లేదండి మేము కూడా మేడమ్స్ తింటారు అందరం కూడా అక్కడే ఉండి చెక్ చేస్తాము ఏసీటీ మేడం ఉంటారు వచ్చేసి నేను కూడా ఫుడ్ తీసుకునే టైంలో ఖచ్చితంగా మేము అబ్జర్వ్ చేసుకుంటేనే ఉంటాం సార్ పిల్లలందరూ నార్మల్ గా ఉన్నారు కొంచెం వామిటింగ్ సెన్సేషన్ మాత్రమే ఉంది ఎవరు కూడా అడ్మిట్ కాలేదు చాలా మందిని నేను డిశ్చార్జ్ పంపాను ఒక టెన్ టువెల్వ్ మంది ఉన్నారు ఇక్కడ ఉన్న పేరెంట్స్ మాత్రం ఏమాత్రం గాబరా పడే అవసరం లేదు ఇక టీజీపీ ప్రెసిడెంట్స్ పేరెంట్స్ కమిటీ ప్రెసిడెంట్స్ ఆర్హెచ్ఓ గారు ప్రిన్సిపాల్ స్టాఫ్ అందరూ కూడా దగ్గర ఉండి వాళ్ళని బాగా శ్రద్ధతో చూస్తున్నారు ఎవరు గాబరా పడే